హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ కనెక్ట్ ఫర్ హెల్త్ సో కందులతో ఒక రెసిపీ చూపిస్తున్నానండి ఇది నా చిన్నప్పటి రెసిపీ చాలా ఫేవరెట్ నాకైతే సో మా మమ్మీ ఉండేది చిన్నప్పుడు సో చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ ఇది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను సో నేను బజార్కి వెళ్ళాను ఈరోజు అయితే నాకు సడన్గా బజార్లో అంటే బండి మీద నాకు అనిపించాయి హండ్రెడ్ రూపీస్కి కేజీ అయితే నేనైతే వెంటనే కేజీ తీసుకొని వచ్చేసాను సో దీంతో నేను ఒక రెండు రెసిపీస్ అయితే చేశాను సో నేను ఇప్పుడు ఈ ఈ వీడియోలో ఒక రెసిపీ చూపిస్తున్నాను సో ఎవరికైనా ఈజీగా అవైలబుల్గా ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీ చాలా హెల్దీ చాలా సూపర్ 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 నాకు అంత ఇష్టం అన్నట్టు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను చాలా ఈజీ ఏం ఉండదు సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా సో నేనైతే తెచ్చుకున్నాను వన్ కేజీ తెచ్చేసుకొని ఇక్కడ మొత్తం విత్తనాలు తీసేసుకుంటున్నాను సో ఇలా మొత్తం విత్తనాలు తీసేసుకున్నాను ఒకరోజు ముందు నైట్లో నెక్స్ట్ డే నైట్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో నేను కంప్లీట్గా ఏదే నేనేం చేశాను చెప్పాలి కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు సో ఇక్కడనైతే వండేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను సో మీ ఇష్టం తక్కువ వేసుకుంటేనే హెల్దీ కాబట్టి నేనైతే చాలా తక్కువ వేసుకున్నాను చూడండి పావు పావు కేజీ విత్తనాలు అయితే తీసుకున్నాను సో అప్రాక్సిమేట్లీ అయితే పావు కేజీ అంత అయితే ఉంటాయి సో తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను వన్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా రెడ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను సో అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కందులు ఇప్పుడు తీసుకున్నాను కదా ఆ కందులు బాగా కడిగేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి అవి ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన దాంట్లో నేనైతే యాడ్ చేసుకుంటాను డైరెక్ట్గా సో ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే సో వీటిని కూడా అందులో మిక్స్ అయిపోయేటట్టు అయితే బాగా కలుపుతున్నాను 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 దాని తర్వాత ఒక్కటి ఒకటి లేకపోతే రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి ఇంట్లో మెంతి కూర ఉందండి అందుకే నేనైతే కొద్దిగా మెంతి కూర యాడ్ చేస్తున్నాను యాడ్ చేయకపోయినా సూపర్ ఉంటుంది బట్ ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను దాని తర్వాత ఒక రెండు మూడు టమాటాలు యాడ్ చేసేసాను సో అంతే సింపుల్ దాని తర్వాత మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే నేను కలుపుకున్నానండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను పసుపు కారం అంటే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా నేను కారం ఉప్పు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వన్ ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం కూడా మామూలు రైసే ఇది కూడా వన్ గ్లాస్ తీసుకున్నాను అంత ఏం తీసుకోలేదు సో నేనైతే ఇది పులావ్ అనే చెప్తాను సో ఈ పులావ్ అయితే నేను డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మాకు సరిపోతుంది వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో ఇది బాగా కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను సో ఉడికిపోతుంది అంతే ఏం లేదు సింపుల్ టేస్టీ ఈజీ హెల్తీ అన్నీ అన్నట్టు చాలా టేస్టీ డెఫినెట్గా మీకు దొరుకుతాయి మాత్రం ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి సో ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉడికింది దాని తర్వాత నేనైతే మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ నేను మీడియం కాదు లో ఫ్లేమ్లో నేనైతే పెట్టేస్తాను మూత పెట్టిన తర్వాత మాడిపోకుండా ఉంటుంది సో స్లోగా పెట్టేస్తున్నాను మూత పెట్టేసి తర్వాత అయిపోయింది ఇక్కడ ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయింది స్లో ఫ్లేమ్లో దాని తర్వాత ఉడికిపోయిందండి మన పచ్చికందుల పులావ్ సో చాలా టేస్టీగా ఉంది హెల్దీ సూపర్ సూపర్ సో చాలా రోజుల తర్వాత వండుకున్నాను ఒక టూ ఇయర్స్ అయిపోయింది నేను తినక సో అందుకోసం ఇంత ఎగ్జాక్ట్గా ఉన్నాను చాలా టేస్టీ చాలా హెల్దీ అని ఇంతగా చెప్తున్నాను నేను డెఫినెట్గా ట్రై చేయండి మీకు దొరికితే సో ఇదేనండి సో ఇంకో వీడియో కూడా ఉంటుంది అదేంటంటే కందులతో పప్పు చేశాను సూపర్ ఉంటుంది అది కూడా నేను దీని తర్వాత వీడియోలో పోస్ట్ చేశాను సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అసలు వెళ్ళిపోవద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ని అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తుంది మీరు ఈజీగా నా రెసిపీస్ అన్నీ నా వెయిట్ లాస్ జర్నీ మొత్తం చూడొచ్చు కాబట్టి ఇదేనండి వీడియో అయితే